తెలుగు టెక్ ఆఫీస్. హాయ్ గాయస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కార్టూన్ వీడియోస్ని మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేయలేని విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. దానికి కావాల్సిన స్టఫ్ అంతా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దానికోసం కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్పై ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్పైర్ రేషియో అనేది రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు 16:9 కావాలి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా సింపుల్గా ఇంటర్ఫేస్ వస్తుంది. దీనికి కావాల్సిన ఫొటోస్ అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పాయింట్ టిక్ మార్క్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది మనకు 10 సెకండ్స్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా 10 సెకండ్స్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, లెంత్ వీడియో లెంత్ని బట్టి. చూడండి, నేను ఈ విధంగా తీసుకున్నాను లెంత్ అనేది. ఈ విధంగా తీసుకున్న తర్వాత పాయింట్ టిక్ మార్క్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లోకి రావాలన్నమాట. రెడ్ కలర్లో ఇప్పుడు ఎండింగ్ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నమాట. ఇప్పుడు దీని మీదకి ఏం చేసుకురావాలంటే కొన్ని కార్టూన్ ఫొటోస్ అనేవి తీసుకురావాలి. మనం ఏం చేసుకోవాలంటే దాని స్పీడ్ పెంచేసి మోషన్ తీసుకురావాలన్నమాట. అంటే కదా మాట్లాడుతున్నట్టు, అంటే ఆ ఫొటోస్ మాట్లాడుతున్నట్టు ఒక మోషన్ తీసుకురావాలి. నేను దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేయర్ అని ఉంటుంది మనకు. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియా అని ఉంటుంది. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అన్నింటిని మనం ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఫొటోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నవన్నీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీరు ఏం చేసుకోవాలంటే ఇట్లా ఒకటి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఇక్కడ ఇట్లా తీసుకొచ్చాం. ఇప్పుడు దీని ఏం చేయాలంటే ఇక్కడ సీజర్ సింబల్ అంటే కత్తి సింబల్పై పక్కన ఒక సింబల్ ఉంటుంది, దాని మీద విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్లో ఉంటుంది. మనం సెకండ్ దాన్ని ఈ విధంగా ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ ఇది, కింద వచ్చే సెకండ్ లేయర్ అంటే కార్టూన్ ఫోటో అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే మనం ఇట్లా డిక్రీస్ చేసుకోవాలి, అంటే తగ్గియాలన్నమాట దాని యొక్క మనకు లెంత్ అనేది. ఈ విధంగా తగ్గించేసిన తర్వాత పాయింట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో ఏంటంటే ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి సెకండ్ ఫోటోని ఇవ్వాలన్నమాట. మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, సేమ్ ఇంత ముందులోకి మీడియాలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి, మళ్ళీ సెకండ్ ఫోటో ఇచ్చేసుకోవాలి. మళ్ళీ సీజర్ సింబల్ పైన ఉన్నదాని మీద ఇది ఇంకా ప్రెస్ చేసేయండి, మళ్ళీ టిక్ ఇచ్చేసండి, మళ్ళీ సేమ్ ఇంత ముందులాగా దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సెకండ్ ఫోటోని కూడా డ్యూరేషన్ అనేది తగ్గించాలి, చాలా తక్కువగా ఉంచుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫోటో తర్వాత థర్డ్ ఫోటో తీసుకోవాలన్నమాట. మనం సెకండ్ ఫోటో ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడికి అక్కడ నుంచి ఇవ్వాలన్నమాట మనం. చూడండి, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మళ్ళీ మీడియాలోకి, మళ్ళీ డౌన్లోడ్స్లోకి, మళ్ళీ థర్డ్ ఫోటో, మళ్ళీ సేమ్ ఇంత ముందులాగే మళ్ళీ దీన్ని ఇంక్రీజ్ తగ్గించుకోవాలి. మళ్ళీ దాని మీద ప్రెస్ చేయాలి, మళ్ళీ సిజర్ సింబల్ పై దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేసుకోండి. చూడండి, మళ్ళీ 3 ఫోటోలు అయిపోయినాయి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మళ్ళీ మీడియాలోకి, అంటే మళ్ళీ 4th ఫోటో, మళ్ళీ సేమ్ ఇంత ముందులాగా టిక్ ఇచ్చేసుకోవాలి, దీన్ని ఇట్లా తగ్గియాలి. చూడండి, ఈ విధంగా ఫోటో డ్యూరేషన్ అనేది తగ్గిస్తున్నాం. మళ్ళీ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంత ముందులాగా అట్లాగా. ఇప్పుడు 4 ఫోటోలు అయిపోయినాయి. మళ్ళీ 5th ఫోటో, మళ్ళీ మీడియాలోకి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్స్లోకి 5th ఫోటో, మళ్ళీ దీని డ్యూరేషన్ తగ్గించుకోవాలి మనం. సేమ్ ఇంత ముందులాగా మళ్ళీ ఇది చేసేయాలి. మళ్ళీ 5 ఫోటోలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 6th ఫోటో అనేది చూసుకోండి. మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. 6th ఫోటో ఇచ్చేసాను, సేమ్ ఇంత ముందులాగే మళ్ళీ దీని డ్యూరేషన్ అనేది తగ్గించాలి. తగ్గించేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు 7th ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 7th, సేమ్ ఇంత ముందులాగే మళ్ళీ డ్యూరేషన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 8th ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్లో మళ్ళీ ఎక్స్పోర్ట్ డౌన్లోడ్స్లోకి 8th ఫోటో యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంత ముందులాగా దీంట్లోకి ఇచ్చేసాను. మళ్ళీ ఇది దీని డ్యూరేషన్ మళ్ళీ తగ్గించాలి. ఇట్లాగనమాట, ఏ ఫోటో కావాలంటే మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసుకున్నా మనం ఇట్లా తయారు చేయొచ్చు. ఇప్పుడు మీకు తయారు చేస్తుంటే అర్థం కాదు, మనకు బయట దాన్ని వర్క్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 9th ఫోటో తీసుకుందాం. చూడండి, ఈ విధంగా 9th తీసుకున్నాం. మళ్ళీ ఇట్లాగే మళ్ళీ సేమ్ ఇంత ముందులాగే మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి. 9 ఫోటోలు అని యాడ్ చేసాము, ఇప్పుడు 10 ఫోటో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇట్లా ఇచ్చేసాం. మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలంటే చూడండి, ఈ విధంగా తగ్గించేయాలి. తగ్గించేసిన తర్వాత అప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ టేప్ మనకు అవసరం లేదు, ఇట్లా కట్ చేయండి. ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా కట్ చేసిన తర్వాత దీని మీద ఈ విధంగా పైన బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేయాలి. చూడండి, మనకు దీనికి ఎఫెక్ట్ ఇవ్వలేదు అనుకుంటా. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇట్లా ఇచ్చేసుకోండి. ఇట్లా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చివరి ఫోటోకి ఇక్కడ చివరి ఫోటోకి తీసుకొచ్చిన తర్వాత పైన వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కత్తి సింబల్కి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేద్దాం. మనకు లిప్ మూమెంట్ కదులుతున్నట్టు ఉంటుంది. చూడండి, పైన లిప్ మూమెంట్ అనేది కదులుతున్నట్టు ఉంది. చూడండి, మనకు చాలా వరకు కదులుతున్నట్టు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ వీడియోని ఇక్కడ ఉన్న ఈ షేర్ బటన్ మీద
ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఒకసారి చూడండి, మన మొబైల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ వీడియో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ బటన్ కొన్ని నొక్కేసేయండి. నొక్కేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ సింబల్పై ప్రెస్ చేయండి. 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీడియాలోకి వెళ్ళింది. ఇంతకుముందు ఏదైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేశారో ఆ వీడియోని ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు లిప్ మూమెంట్ అంత కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వీడియో మీద ప్రెస్ చేసిన తర్వాత స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలంటే కొంచెం పెంచండి. పెంచిన తర్వాత అప్పుడు ఒక్కసారి చూడండి, చూడండి మనకు అక్కడ లిప్ మూమెంట్ అనేది తెలిసిపోతుంది. మనకు చాలా వరకు మాట్లాడుతున్నట్టే ఉన్నాయి ఆ ఫొటోస్ అన్నింటినీ. ఈ విధంగా మనం కార్టూన్ వీడియోస్ అని, యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ అని తయారు చేసుకోవచ్చు. మీరేంటంటే పిక్చర్స్ అనేవి ఎన్ని పిక్చర్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు లిప్ మూమెంట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, వీడియోలు ఎందుకు కూడా పెరుగుతుంది. నేను మీకు ఎట్లా చేయాలనే ప్రాసెస్ చెప్పాను కాబట్టి నేను వీడియో అనేది చిన్నగా చేశాను. ఇప్పుడు దీనికి వాయిస్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ వాయిస్ అని ఉంటుంది, వాయిస్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే హాయ్ గాయ్స్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చూడండి అక్కడ వరకు అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి కావాలంటే వినొచ్చు దాన్ని. మనం హాయ్ గాయ్స్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చూడండి, ఈ విధంగా మీరు ఏం చేసుకోవాలంటే వీడియో ఇంకా అద్భుతంగా రావాలంటే దీని మీద ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత స్పీడ్ కంట్రోల్ అనేది పెంచుకోండి. స్పీడ్ కంట్రోల్ పెంచితే ఇంకా అద్భుతంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం యానిమేటెడ్ వీడియోస్ అనేవి మన మొబైల్లో తయారు చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా కార్టూన్ మూవీస్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఏదైనా కార్టూన్ చూస్తున్నారు, అక్కడ వస్తున్న కార్టూన్ వాటిలో స్క్రీన్ షాట్ తీసుకుంటా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత వాటికి క్రాప్ చేసి నీట్గా తీసుకున్న తర్వాత ఇట్లా కైన్ మాస్టర్లో మీరు కూడా యానిమేటెడ్ వీడియోస్ అనేవి మీ సొంత వాయిస్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్క్రైబ్ చేయండి. ఇదే ప్రాసెస్ను ఉపయోగించి మీరు ఎటువంటి వీడియోస్ అయినా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.